హాయ్ హలో, వెల్కమ్ టు స్మార్ట్ సవర్ యూట్యూబ్ ఛానల్. సో హాయ్ ఫ్రెండ్స్, సో ఈ రోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, మనం కిచెన్లో వాడే స్పూన్ నుంచి ఆఫీస్కి వెళ్ళే ల్యాప్టాప్ వరకు అన్నీ కూడా మనం ఎక్కడ పర్చేస్ చేస్తున్నాం, ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నాం. సో ఆ విధంగా ఆన్లైన్లో మేము ఒక ప్రోడక్ట్ తీసుకొని లాస్ట్ 1 మంత్ నుంచి చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నాం. ఆ ప్రోడక్ట్ ఏంటని ఆలోచిస్తున్నారా? పిల్లలకు ఫోన్ అలవాటు అవుతుందని చెప్పి టీవీ తీసుకుందాం అనుకున్నాం. ఆ టీవీ కోసమే నెలన్నర నుంచి ఇబ్బందులు పడుతున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం? టీవీ ఓపెన్ చేసి దానిలో ఉన్న ప్రాబ్లం ఏంటో చూద్దాం రండి. టీవీ డెలివరీ అయిన మరుసటి రోజు ఇన్స్టాలేషన్ కోసం కాల్ అయితే వచ్చింది. వాళ్ళు అయితే వచ్చి టీవీ ఆన్ చేసినప్పుడు రిమోట్ సెన్సర్ అయినా వర్క్ చేయలేదు. వాళ్ళు మాకు వెంటనే ఇన్ఫామ్ చేశారు, రిమోట్ అయితే వర్క్ చేయట్లేదు, రిమోట్ రిటర్న్ చేయండి. కంప్లైంట్ అయితే రైజ్ చేయమని అన్నారు. వెంటనే మేము ఫ్లిప్కార్ట్కి కాల్ చేయడం, వాళ్ళ నుంచి థామ్సన్కి మెయిల్స్, ఫొటోస్, వీడియోస్ అన్నీ పంపించడం జరిగింది. అయినా సరే మాకు సరైన రెస్పాన్స్ అయితే రాలేదు. మళ్ళీ ఒక 15 డేస్లో సేమ్ ఇన్స్టాలేషన్ కోసం మళ్ళీ వచ్చారు. ఆయన చెక్ చేసి మళ్ళీ ఆన్ చేసినప్పుడు డిస్ప్లే పనిచేయలేదు. టీవీ రిమోట్ చూసారు కదా, దానికి సెన్సార్ అనేది వర్క్ అవ్వట్లేదు. చూడండి, రిమోట్ సెన్సార్ వర్క్ చేయట్లేదు, అలాగే మాకు డిస్ప్లే పోయింది కూడా కనిపిస్తుంది. అదైతే బయట ఎటువంటి స్క్రీన్ డ్యామేజ్ లేదు, కానీ లోపల డిస్ప్లే మాత్రం వర్క్ చేయట్లేదు. రిమోట్కే ఎంత ప్రాసెస్ అయింది, ఇక టీవీకి అయితే ఎంత ప్రాసెస్ అవుద్దని చెప్పి మేమైతే తలలు పట్టుకున్నాము. పట్టువేయడం పరిశ్రమంలో ఇంక అదే పని మీద అయితే ఉన్నాము. ఎలాగైనా సాధించాలి, ఎలాగైనా మన టీవీని రప్పించుకోవాలి, లేదా అమౌంట్ రిఫండ్ అవ్వాలని. టీవీ వచ్చిన 2వ రోజు నుంచే వాళ్ళకి కాల్స్, మెయిల్స్ అని చేయడం మొదలుపెట్టాం. ఎందుకంటే అప్పటి నుంచే ప్రాబ్లం ఉంది కాబట్టి. కానీ వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే, అదిగో ఇదిగో ఉండడం తప్ప క్లియర్ చేసేవారు కనిపించలేదు. చూడండి, వాళ్ళకి పంపించిన మెయిల్స్, కాల్ లిస్ట్ కూడా కనిపిస్తుంది. స్క్రీన్ షాట్లు పెట్టండి, వీడియోస్ పంపించండి అని అన్నీ చేసాం. కానీ రెస్పాన్స్ అనేది చాలా లేట్ అయింది, చాలా అంటే చాలా లేట్ అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందో ఇలా ఉందన్నమాట. అంటే కస్టమర్స్ ఏమీ చేయలేరని వాళ్ళు ధీమా అనుకుంటా నాకు తెలిసి. తర్వాత ఏంటంటే, మేము ఈ ఫ్లిప్కార్ట్లో టీవీ ఆర్డర్ చేసిన తర్వాత ఇప్పటికి 1 మంత్ అండ్ 18 డేస్ కంప్లీట్ అవుతుంది. సో మేము రోజు వాళ్ళు కాల్ చేస్తాం, సమ్ డేట్ ఇస్తారు, ఈ రోజు వస్తామని చెప్తారు, మళ్ళీ ఆ రోజును కాల్ చేస్తాం, మళ్ళీ వస్తామని చెప్తారు. సో ఈ విధంగానే రిపీట్ అవుతూ వచ్చింది. సో ఇప్పటికి మా టీవీ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వలేదు. కాబట్టి దయచేసి మీరు ఫ్లిప్కార్ట్లో ఏదైనా వస్తువును ఆర్డర్ చేసే ముందు రివ్యూస్ మాత్రం చూసి మోసపోకండి, మేము ఆ విధంగానే మోసపోయాం. సో మీలో చాలామంది అనుకోవచ్చు శాంసంగ్, రెడ్మీ, చాలా కంపెనీలు, ఎల్జీ ఇలాంటివి ఉన్నాయి కదా, మరి ఇదే ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే మాకు ఇది ఫ్రెండ్లీ బడ్జెట్లో కనిపించింది. తర్వాత ఏంటంటే, ఫ్లిప్కార్ట్లో ఉన్నటువంటి 100% అన్ని రివ్యూలు కూడా 4.5 రేటింగ్ ఇచ్చినాయి. కాబట్టి మేము ఈ టెలివిజన్ తీసుకోవడం జరిగింది. ఈ ఇలాంటి ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, మనము నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే కంపెనీ వాళ్ళకి కాల్ చేయాలి. తర్వాత ఏంటంటే, వాళ్ళకి మెయిల్స్ పంపించాలి. ఇంకా ఏంటంటే, వాళ్ళకి మనకి టీవీ ప్రాబ్లం ఏంటో వీడియోస్ తీసి పంపించాలి, ఫొటోస్ తీసి పంపించాలి, మళ్ళీ వాళ్ళకి నచ్చినట్టు అనుగుణంగా తీసి పంపించాలి. చూడండి, ఇక్కడ మనం ఆర్డర్ చేయడం అనేది సులువైంది, కానీ రిటర్న్ చేయడం అనేది ఎంత కష్టమైందో. సో ఇలాంటి విషయాల గురించి కంపెనీ వాళ్ళు ఆలోచించాలి అండ్ ఫ్లిప్కార్ట్ కూడా ఆలోచించాలి. సో మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ని మీతో షేర్ చేసుకోవాలని వీడియో తీయడం జరిగింది. సో ఈ ప్రాబ్లం అనేది ఎన్ని రోజులకి సొల్యూషన్ వస్తుందో మాకు కూడా తెలియదు, వచ్చినంటే మీకు కూడా చెప్తాము. ఇదంతా అవ్వట్లేదని కన్స్యూమర్ కేసు అయితే వేసాము, ఇది నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ ద్వారా. అయినా 5 రోజుల్లో మాకు టీవీ వెళ్ళిపోవడం, రిఫండ్ అవ్వడం కూడా జరిగింది. ఇదైతే మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్కి ఎలా కనెక్ట్ అవ్వాలనేది షార్ట్ వీడియో చేస్తాము. అలా అయిన తర్వాత ముందు రోజు వచ్చి ప్యాకింగ్ చెక్ చేసుకున్నారు, ఆ నెక్స్ట్ రోజు రిటర్న్ అయితే తీసుకెళ్తున్నారు. రిటర్న్ తీసుకెళ్ళిన వితిన్ 3-4 అవర్స్లో మాకు అమౌంట్ అయితే రిఫండ్ అయింది. చూడండి, టీవీని అయితే తీసుకెళ్తున్నారు, మాకైతే చాలా ఫ్రీగా అనిపించింది, చాలా హ్యాపీ. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.